Hey guys, name me Manmar Manti. Welcome to my channel. Welcome to another vlog video. It's another banana. So, this video over kosam ante actually Bella Vita organic elite perfume review ayithe kaadu. Adi ankokandi aa review ayithe kaadu. So guys, it's another banana super unna. Mana idu vachesi Simba video anamata. Simba playing video kaadu. Simba gurinchi maatlaade video anamata. So chaala maatladundi konja gap kuda vachindi Simba gurinchi. Simba fans ayithe eduru chustunnaru. Andukani cheppi Simba video ayithe cheyadam jarugutund anamata. అట్ ద సేమ్ టైం ఈరోజు సింబావాన్ కోసం బయటికి వెళ్ళొచ్చాం అనమాట. సింబావాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చాం అనమాట. సో ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళాం అనేది మనం ముందు ముందు మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమైపోతుంది ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళాం అన్న విషయం అయితే. సో గైస్, వీడియో ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారైతే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి అబ్బా. సబ్స్క్రిప్షన్ తప్పకుండా మనకి ఇంపార్టెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయకుండా అట్లే ఉంటున్నారు, లైక్ చేయండి దయచేసి. లైక్ చేసిన వాళ్ళు ఊరికే ఉంటున్నారు, కొంచెం షేర్ చేయండి. షేర్ చేసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళు కామెంట్ చేయండి. సో ఈ విధంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేసుకున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఎట్లున్నానంత, నేనైతే సూపర్ ఉన్నా. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాంటే బయట పరిస్థితులు బాగాలేవు, చాలా టైఫాయిడ్ అనేది చాలా 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 వస్తుంది, అందుకని చెప్పి ఎట్లున్నారు ఎట్లున్నారు ఎట్లున్నారని చెప్పి ఇన్నిసార్లు అడగడం జరుగుతుంది అనమాట. సో గాయ్స్, వీడియోలోకి వెళ్ళిపోతే సింబా గాడు అసలు మాట వినట్లేదు, చాలా చాలా పెద్దగా అయిపోయింది వాడు, చాలా ఎదిగిపోయింది వాడు. సో ఈ రోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం సింబా గాడు కోసం అని అంటే, యా యాక్చువల్లీ పోయిన మందే వెళ్ళాల్సింది హాస్పిటల్కి, కాకపోతే వెళ్ళలేదు. సో ఇంకో విషయం ఏంటంటే సింబాకి చెవులు వినిపిస్తున్నాయా? మొన్న దివాళీ పండుగ రోజు వంకాయ బాంబులు ఉంటాయి కదా, వంకాయ బాంబులు లక్ష్మీ బాంబులు పేలిచినప్పుడు వాడికి చెవులు అయితే వినిపించినాయి అనమాట. ఇట్స్ ఎ రియల్లీ రియల్లీ గుడ్ న్యూస్ నాకైతే, మన సబ్స్క్రైబర్స్కి కూడా ఎవరైతే సింబా కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఇట్స్ ఎ రియల్లీ గుడ్ న్యూస్ అనమాట. కాకపోతే చాలా చిన్నగా వినిపిస్తున్నాయి, చాలా చిన్నగా చిన్నగా వినిపిస్తున్నాయి. ఆ పేల్చిన తర్వాత అంటే ఆఫ్టర్ దట్ ఆ దివాళీ తర్వాత నేను బైక్ హారన్ కొట్టినా కూడా వానికి వినిపిస్తుంది, బైక్ హారన్ వినిపిస్తుంది. ఇట్లా చిటికలేసి వినపడట్లేదు, బిగ్ సౌండ్స్ బిగ్ సౌండ్స్, కార్ హారన్ కానీ బైక్ హారన్, కార్ హారన్ కూడా అంత చిన్నగా వస్తుంది, అదంత వినిపిస్తలేదు కానీ బైక్ హారన్ అయితే వినిపించింది. పెద్ద పెద్ద సౌండ్స్, చాలా బిగ్ బిగ్ సౌండ్స్, పెద్ద సౌండ్స్, లౌడ్ నాయిసెస్ అయితే వినిపిస్తున్నాయి మనకు. సో ఈరోజు అదే విషయం మీద అని చెప్పి పోలేదు, వ్యాక్సినేషన్ అని చెప్పి పోయినాం అనమాట. వ్యాక్సిన్ వేయిద్దామని చెప్పి పోయినాం, పోయిన మంత్ ఉండింది వానికి వ్యాక్సిన్ వేయాల్సింది, కాకపోతే కొంచెం ఫాదర్కి బాగాలేక పరిస్థితులు బాగాలేక కొంచెం అక్కడిక్కడ అయిపోయి సింబాని చూసుకోలేదనమాట. ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాడు భయంకరంగా కొరుకుతున్నాడు, వాడు కొరకడం వల్ల ఏమన్నా అయిపోతుంది అని చెప్పి భయం అయిపోయి చూపిస్తాం మీకు. అసలు ఆఫ్టర్నూన్ కొరికిండు, ఇక్కడ చూడండి, ఇదో చూడండి, ఇడ చూస్తున్నారు కదా, ఇది 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 ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇది కంప్లీట్, ఇదో ఇదో ఇక్కడ కూడా, ఇక్కడ కూడా కంప్లీట్గా వాడిపోయి కాట్లు. సో దానివల్ల ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పి నేను అని చెప్పి వెళ్ళామన్నమాట. అంటే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఎందుకు ఇప్పటికే ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల, అవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు, ఎట్లాగో వాడిని చూపించాలి కదా అని చెప్పి పోయినామన్నమాట. సో ఇది వాడి బుక్, వాడిది సింబా గారిది. గుడ్ న్యూస్లు రెండు ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే ఒకటి వాడికి వినిపిస్తుంది తప్పకుండా, అయితే ఇయర్ డ్రాప్స్ వేస్తూ ఉండాలి, ఇయర్ డ్రాప్స్ వేస్తే తప్పకుండా వినిపిస్తుంది 100%. మన ప్రయత్నం మనం చేద్దాం, మీ యొక్క బ్లెస్సింగ్సే వాడికి చెవులు వచ్చేటట్లు చేసినాను అనుకుంటాను నేనైతే. సో అందరి మళ్ళొక్కసారి బ్లెస్ చేయండి వాడిని, సింబా గారిని, తప్పకుండా వాడు బాగవుతాడు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు వాడు 600 grams ఉండే, వన్ వెయిట్ 600 grams అంటే అర్ధ కిలోకు కొంచెం ఎక్కువ, 600 grams ఉండే. ఇగో ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, 600 grams ఉండే. ఇది కింద కింద వెయిట్ అనమాట, ఈరోజు వెయిట్ అది చూపిస్తా మీకు, చెప్పిన తర్వాత చూపిస్తా, చూసురా. ఇగో 600 grams ఉండే. ఎప్పుడు 21/9/2021కి అంటే 9వ నెల 21వ తారీఖు వెళ్ళినప్పుడు 600 grams ఉండే. లిటరల్లీ ఈరోజు డేట్ వచ్చేసి 13/11/2021కి వాడి వెయిట్ వచ్చేసి 3.5 kilos. అంటే వాడు భయంకరంగా పెరిగిండు వాడు, 600 grams, అర్ధ కిలో కంటే కొంచెం ఎక్కువ ఉన్నాడు, 3.5 kilos పెరిగింది అనమాట. అంతా కూడా మేడం చూసుకోవడం వల్లనే, సింబాని చాలా బాగా చూసుకుంటుంది. అసలు సింబా గారు కూడా అసలు మేము బయటికి వెళ్ళేసినామంటే నన్నేమో కానీ ఎస్పెషల్లీ మధు వెళ్ళి వచ్చిందంటే మాత్రం తప్పకుండా మధుని అర్ధగంట వరకు వదలడు వాడు, పట్టుకునే ఉంటాడు. తల్లిప్రేమ అంటే ఇదేనేమో, బహుశా మాక్సిమం అదే ఉంటుంది తల్లిప్రేమ అంటే. సో గాయ్స్, ఈరోజు వెళ్ళి వ్యాక్సినేషన్ అయితే వేసుకొచ్చినాం. వ్యాక్సినేషన్ వేసింది ఏది అని అంటే నోబివ్యాక్ ఆరల్ అని చెప్పి వేసామన్నమాట, యాంటీబయాటిక్ ప్లస్ వ్యాక్సినేషన్ వేయించాం అనమాట. యాంటీబయాటిక్ కూడా వేసాము, ఏం ప్రాబ్లం ఏం రాకుండా. రేపటి నుంచి రేపు నైట్కి డివామింగ్ చేయమని చెప్పాడనమాట, సేమ్ ఉన్నప్పుడు వచ్చిందే డివామింగ్ చేయమని చెప్పి చెప్పాడనమాట.
సో వాడికి కొన్ని తీసుకున్నా నేను. షాంపూ తీసుకున్నది హగన్ బాగ్ అని చెప్పి షాంపూ. ఇది షాంపూ 200లో ఎంతనో ఉంది, 130 రూపాయలు ఉంది, 100 ml 100 ml ఇది, 130 రూపాయలు ఉంది ఇది. ఇంకా సోప్ ఆప్షన్ లేదు. నేను చిక్ షాంపూ పెట్టి వానికి స్నానం చేస్తున్నా, ఏదో చిన్న చిన్న సోపులు పెట్టి షాంపూలు పెట్టి స్నానం చేస్తున్నా. సో వాడి కోసం అని అయితే ఇది తీసుకున్నా. నెక్స్ట్ వాడికి స్పెషల్ ఐటమ్ తీసుకున్నా, వాడి బొక్కలు. వాడికి రెండు తెచ్చింటి, రెండు మొత్తం చిన్న కొట్టేసి మింగేసిండు వాడి బొక్కలు. ఇవైతే కాల్షియం మిల్క్ బోన్స్ అయితే తీసుకొచ్చిన, ఇవి ప్యూర్ వెజ్వే, ఇవి వెజ్ మిల్క్ బోన్స్ ఇవి. నెక్స్ట్ ఇవి చ్యూయింగ్ స్టిక్స్ అయితే తీసుకొచ్చిన అనమాట. ఇవి వాడి కోసం న్యాచురల్ డెంటల్ చ్యూస్, ఇవి వాడు ఊరికి సతాయిస్తున్నాడు అని చెప్పి ఈ డెంటల్ చ్యూస్ అయితే తీసుకొచ్చినా నేను. సో ఇంకొక స్పెషల్ ఏం తెచ్చానంటే గంట, వాడికి వేయడానికి గంట. ఇది ఏంటంటే వాడికి వినపడదు కదా, ఇప్పుడు సింబాని పిలిస్తే నార్మల్గా కొంచెం వినిపించే యా వినిపిస్తుంది, కానీ ఎంత లౌడ్ గడిచినా మన వాయిస్ అయితే తీసుకోలేకపోతున్నాడు వాడు, అంత గట్టిగా అరవలేం కదా. అందుకే వాడు ఎక్కడెక్కడో ఉరుకుతున్నాడు వాడు, అప్పట్లాగా లేడు, చిన్న పిల్లలు కాదు వాడు, ఎట్లాంటి ఉరుకుతున్నాడు. వాడు ఉరికినప్పుడు ఎక్కడ ఉండాలో తెలవాలంటే ఈ గంట తప్పకుండా వాడి మెడలో అయితే ఇట్లా వేయాలన్నమాట. సో గైస్ సింబా గురించి మాట్లాడటం, మీకు ఫొటోస్ అయితే షేర్ చేస్తా వ్యాక్సినేషన్ పోకుండా ముందుకు, వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత. యాక్చువల్లీ అన్ని డాగ్స్ అన్ని పప్పీస్ మేబీ ఇట్లానే ఇట్లా ఉంటాయో ఉండో తెలియదు, కానీ వీడైతే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత కూర్చిన తర్వాత అసలు కూర్చున్నట్టు కూడా లేకుండా, కూర్చున్నప్పుడు మాత్రం చాలా సతాయించండు మధు ఇట్లా ఎత్తుకుంది, వాడిని టేబుల్ మీద ఇట్లా పెడితే కూడా వాడు వినలేదు. మధు ఇట్లా ఎత్తుకుంటే కూర్చున్నమాట, నేను పట్టుకున్నా వింటలే, మధు పెట్టుకున్నా వింటలే సార్, మళ్ళీ సార్ అంటే వెటనరీ సార్ పట్టుకున్నా వినట్లే అసలు. అప్ప అరుస్తాడు అరుస్తున్నాడు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వాడు బయటికి వెళ్ళి వాడు నానా రచ్చ చేసి పిషాప్ చేసిండు, టాయిలెట్ పోసిండు, పోసిన తర్వాత ఫ్రీ అయిపోయాడు. ఇక్కడికి వచ్చిన వచ్చే వరకు పడుకున్నాడు వాడు కారులో, నిద్రపోయాడు. వనపర్తి నుంచి ఇక్కడికి వచ్చే వరకు నిద్రపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పిషాప్ చేసిండు, ఇంకా యాక్టివ్ అయ్యిండు సామి రంగా. నార్మల్ కాదు, నార్మల్ అయితే వ్యాక్సినేషన్ తీసుకున్న పిల్లలు ఎట్లుండాలి, బుద్ధిమంతిగా కొంచెం నొప్పి పెట్టుకొని పండుకోవాలి. వాడు అట్లా లేడు, మేము ఏది తింటే అది దానికి ఎంబడి పడుతున్నాడు. ఇప్పుడు కొంచెం ఏదో స్నాక్స్ తెచ్చుకుంటే తిందామని చెప్తే వాడు దానికి ఎంబడి పడుతున్నాడు. అసలు వాడికి పాలు కావాలి, పాలు కావాలని తరలాడుతున్నాడు, పాలు తాగండి మేము స్నాక్స్ తింటుంటే దానికోసం ఎంబడి పడుతున్నాడు. అమ్మ అసలు వాడు వ్యాక్సినేషన్ తీసుకున్న పిల్లలగా అయితే అసలు లేడు, చాలా హైపర్ యాక్టివ్ యాక్చువల్లీ. అయితే సార్ ఏమన్నంటే ఎనర్జీ ట్రీట్స్ ఉంటాయి తీసుకుంటావా, ఎనర్జీ బాగా వస్తుంది అంటే నాయన దండం నాయన, ఇప్పటికే మేము వాని ఎనర్జీ తోట తట్టుకోలేకపోతున్నాము, ఇంకా ఏం ఎనర్జీ ట్రీట్స్ వద్దని చెప్పిన అనమాట. సో తీసుకున్నా ఇవి, తీసుకున్నా ఇది అది ఇవైతే తీసుకున్నా. మొత్తం కలిపి 1150 అయింది వ్యాక్సినేషన్ ఇవన్నీ కలిపి 1150 అయిందనమాట. సో గాయ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే, మన సింబాకి అయితే వినిపిస్తుంది తప్పకుండా. మనం ట్రై చేద్దాం, ఇంకా కూడా ట్రై చేద్దాం, ఇంకేమైనా మల్టీ వైటమిన్స్ టాబ్లెట్స్ కానీ, టాబ్లెట్స్ వద్దు లిక్విడ్ రూపంలో టానిక్స్ కానీ ఏమంటే సిరప్స్ కానీ ఏమైనా ఉంటే ఇద్దాం తప్పకుండా. సో వ్యాక్సినేషన్ అయిపోయింది, ఎవ్రీ డాగ్కి ప్రతి పెట్కి కూడా మనం వ్యాక్సినేషన్ ఇప్పించాలి తప్పకుండా. నేను కూడా అట్లనే ఇప్పిస్తానే ఉన్నా, కాకపోతే పోయిన మంత్ కొంచెం అనివార్య కారణాల వల్ల లేను. ఈరోజు కూడా వెళ్లాల్సి వచ్చి, నిన్ననే వెళ్దామంటే నిన్న సార్ లేకుండా ఉండే, నిన్న సార్ హైదరాబాద్ వెళ్ళినాడు అందుకని ఈరోజు తీసుకొని వెళ్ళాం అనమాట. అట్ ది సేమ్ టైం వాడి కొడుకు కూడా ఎక్కువైంది అందుకని కూడా భయపడి వెళ్ళిపోతున్నాం అనమాట. సో గైస్ వెళ్ళిపోయినాం అనమాట. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు గుర్తుంది కదా, మామ్నార్ మారుతి బ్లాగ్స్, గంట కొడితే దిమ్మ తిరిగిపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియో తర్వాత వెంటనే కొన్ని వాడివి క్లిప్స్ వస్తాయి, ఒక చిన్న వీడియో లాంటిది వస్తుంది, పెడిగిరితో ఆడుకున్న ఒక క్లిప్ అయితే వస్తుంది. ఆ క్లిప్ చూడండి, వాడి ఫొటోస్ చూడండి, వాడు బాగా పెద్దగా అయిపోయాడు, 3.5 kg అయిపోయాడు, ఇంత అయిపోయాడు వాడు, సోఫా మీదకి ఎక్కుతున్నాడు. సో చాలా చాలా సంతోషంగా ఉంది మాకైతే. సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు మర్చిపోకండి, ఛానల్ పేరు గుర్తుంది కదా, మామ్నార్ మారుతి బ్లాగ్స్, గంట కొడితే దిమ్మ తిరిగిపోతుంది. సో రైట్ నౌ సనీ గో, మీ మామ్నార్ మారుతి బ్లాగ్స్, గుడ్ నైట్, జై హింద్, గుడ్ నైట్. And I wonder all day, who are you when you are not the one in your way? And then I think about myself and I stay. I'm a pretty boss, look on my shit bright white. I'm a freak in the sheets, but I got clothes. I'ma grab a knife.